అన్నమేడు మాకు చెరువు 366 ఎకరాల ఆయకట్టుంది ఆ చెరువులో నీళ్లు తక్కువైన దాని వల్ల ఒక్క పంట కూడా సరిగా పండడం లేదు మాకు స్వర్ణముఖి నదిలో నుంచి తెలుగుగంగ నీళ్లు రావడానికి ఒక కాలం ఉంది ఆ కాలం పూడిపోయిన దాని వల్ల నీళ్లు లేక ఒక్క పంట పండించుకోవడానికి కూడా లాస్ట్ తడులు ఎండిపోతుంది ఆ కాలం లోడిచ్చి ఆ నదిలో నీళ్లు చెరువు కనపెట్టగలిగితే ఈ ఊర్లో ఉండే రైతులు మొత్తం రెండు కార్లు పంట పండించుకొని బాగుండేదానికి ఉంటుంది మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఆ సహాయం చేస్తారని మా ఊరికి మిమ్మల్ని కోరుకుంటున్నాను బాబుగార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఇరిగేషన్ కి ఆనాడు నిధులు కేటాయించి ఖర్చు పెట్టడం జరిగింది అనేక ప్రాజెక్టులు చేశాం పిల్ల కాలువలు కూడా ఆనాడుతున్నాం ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అది మొత్తం ఎత్తిపోయింది ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మొన్నటి వరకు మన జిల్లాకి చెందిన శాసనసభ్యుడికి ఇచ్చిన సొంత జిల్లాకి న్యాయం చేయలేకపోయినాడు అది ఈరోజు పరిస్థితున పిల్ల కాలువలు తోవాల్సిన అవసరం ఉంది బాబు గారి లక్ష్యం ఒకటే ప్రతి ఎకరానికి సాగునీరు అందజేయాలనేది అందుకే ఆనాడు ఇరిగేషన్ అంత డబ్బులు కేటాయించాం నీరు చెట్టు కింద కూడా చెరువుల పూడిక తీసాం గోల్స్ కొట్టు చెరువులు ఏర్పాటు చేసుకుని ప్రతి ఎకరానికి ఆనాడు నీరిచ్చే లక్ష్యంతో పనిచేశాం అనుకోకుండా ప్రభుత్వాలు మారినాయి రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పనిసరిగా మన చెరువు పనులు పూర్తి చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను.